విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ మండల దీక్ష మాలాధనలు ప్రారంభమయ్యాయి. ఈవో భ్రమరంభ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో భవానీ దీక్షను ప్రారంభించారు. వచ్చే నెల 5 నుంచి 9 వరకు అర్ధమండల దీక్షలు, డిసెంబర్ 25 నుంచి 29 వరకు మాలాధరణ భవానీ దీక్ష మాల బీర్మన్లో జరగనున్నాయి. ఆలయ అధికారులు దీక్ష పనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గాదేవి ఆలయంలో భ్రమనామ సంవత్సర భవానీ మండల దీక్షలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమైనవి. ఈరోజు నుంచి 5 రోజుల పాటు మాలాధారణ కార్యక్రమము, తర్వాత డిసెంబర్ 25 నుంచి 29 వరకు మాలా విరమణ కార్యక్రమము జరుగుతుంది. 29వ తారీఖు 11:30 మహాపూర్ణాహుతితో ఈ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. 50 మంది భవానీ భక్తులు అందరూ కూడా దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాన్ని చక్కగా వినియోగం చేసుకుంటూ మనం వర్తమానం అనుభవిస్తున్నటువంటి కోవిడ్ దీని గురించి కూడాను అమ్మవారిని ప్రార్థిస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వచ్చి చక్కగా దేవస్థానం ఇచ్చిన సౌకర్యాన్ని చక్కగా వినియోగం చేసుకుంటూ అమ్మవారి దీక్షాభిరమణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ కార్తీక పూర్ణిమ 19వ తారీఖు ఉదయం 6 గంటలకి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి భవానీ భక్తులు అందరూ కూడా 19వ తారీఖు ఉదయం 6 గంటలకి చిన్న మహామంటపం నుంచి బయలుదేరేటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. కాబట్టి ఇది ఈరోజు నుంచి 19వ తారీఖు వరకు అంటే 5 రోజుల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వితరణ కార్యక్రమం వచ్చి నెక్స్ట్ మంత్ అంటే ఈ నెలలో మనకి 19వ తారీఖున కోటిటీ కోసం అనేక అలాగే 19వ తారీఖున గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరైనా కూడా వచ్చి ఈ మాలాధరణ వేసిన మాలాధరణ ఏంటి ఏంటంటే భక్తులైతే అంటే ఎవరి కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కూడా పాల్గొనే అమ్మవారి స్వామి